మెదక్ జిల్లా చేగుంటలో సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు గ్రామ సభ నిర్వహించారు. చేగుంట గ్రామంలోని యువకులు చేగుంటలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మించాలని, పార్కును నిర్మించాలని సర్పంచ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యల పరిష్కారంపై సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ 7వ వార్డులో 8 నుండి 10 లక్షల వ్యయంతో ఓపెన్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరుగుతుందని, చేగుంటలో సీసీ రోడ్ల నిర్మాణము మరియు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులంతా కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో గౌరవ వార్డు మెంబర్లు, గౌరవ ఉప సర్పంచి, ఈఓ మరియు గ్రామ ప్రజలు మరియు గ్రామ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొనడం, ఎక్కడైతే ఏ సమస్యలు వాటి వివరణ కోరడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన చెగుంట గ్రామ పంచాయతీ నందు ఇంతకుముందు 4 నుంచి 5 కోట్ల నిధులు, గ్రామ నిధులను పెట్టి అన్ని మన చేగుంట అన్ని 14 వార్డులలో సైడ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్లు, ఎంఎక్స్ లైట్లు అన్నీ నిర్వహించడం జరిగింది. ఈరోజు చేగుంటలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మంచికట్ల శ్రీనివాస్ గారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేగుంట యువత అందరం కలిసి సింగారపు కుంట ఏదైతే ఇప్పుడు స్థలాన్ని చదువు చేశారో దాంట్లో పబ్లిక్ పార్క్ ఏర్పాటు చేయమని విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. చేగుంటలో ఎంతో మంది ప్లేయర్లు ఆటగాళ్ళు ఉన్నప్పటికీ సరైన వసతి లేక, సదుపాయాలు లేక ఎంతో మంది ఆటగాళ్ళు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రాణించలేకపోతున్నారు. కావున ప్రభుత్వం చొరవ చేసుకొని ఎంపీ ఫండ్స్ను నిధులు కేటాయించి చేగుంటకు ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం సమకూర్చాలని మీ అందరి ముందు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు వినతి పత్రం ఇచ్చారు చేగుంట. ఇందాక సర్పంచ్ గారి గ్రామసభ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ స్టేడియం నిమిత్తం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.